జై శ్రీమన్నారాయణ నల్భయవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం పుష్కరాక్షాయ హో శ్రీమన్నారాయణ పద్మపత్రాలలాగా ఎర్రగా విశాలంగా మా మీద ప్రేమని కురిపించేటటువంటి ఈ సకల సృష్టినంతటిని కూడా నీ ని, ని నియమనములోనే పెట్టుకున్నటువంటి ఈశ్వరత్వాన్ని కూడా స్పష్టంగా చూపించేటటువంటి నేత్రములు నే కలిగినటువంటి ఓ శ్రీమన్నారాయణ నిన్నే శరణాగతి చేస్తున్నాను ఓం పుష్కరాక్షాయ నమ అటువంటి అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి హృదయ మందిరములోనే దర్శనం చేస్తూ నారాయణ నామస్మరణ చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీరామాయణములో గంగా నదీ తీరములో మునులు రామచంద్రుడు అందరూ చుట్టూ కూర్చుంటే మధ్యలో కూర్చున్నటువంటి విశ్వామిత్ర మహర్షిని రామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు స్వామి ఈ గంగా మూడు రకాలుగా ఎందుకు విడిపోయి ప్రవహించిందో ఈ గంగా వృత్తాంతాన్నంతటిని కూడా నాకు సాకల్యముగా చెప్పవా అని స్వామి అడిగితే మహర్షి చెబుతూ ఉన్నారు రామా హిమవంతుడికి మనోరమకి వారిద్దరు దంపతులు వారిద్దరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు పెద్ద కూతురు గంగ రెండవ కూతురు ఉమా దేవతలంతా కూడా హిమవంతుని అడుగుతారు గంగని తమకు ఇవ్వమని దేవకార్య నిర్వహణ కోసం అయితే తర్వాత హిమవంతుడు గంగని దేవతలకు ఇచ్చిన తర్వాత ఉమా కన్యగానే ఉండి శివానుగ్రహం కోసం తపస్సు చేస్తుంది ఆ తర్వాత హిమవంతుడు ఉమని పరమశివుడికి ఇస్తాడు ఈ రకంగా తాను విశ్వామిత్ర మహర్షి కొన్ని వివరాలు చెప్పి తాను ముగించగానే రామచంద్రుడు అడుగుతాడు మహర్షి ఈ గంగ మనుష్య లోకానికి ఏ రకంగా వచ్చింది ఆ విధానాన్నంతటిని కూడా మూడు త్రోవల్లో ఎందుకు ప్రవహిస్తోంది మొత్తం అంతా నాకు సాకల్యంగా వృత్తాంతాన్ని చెప్పవా అని మళ్ళీ రామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు మహర్షి ఏమి చెబుతాడో మనం రేపు విందాం అటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మనస్సులో ధ్యానం చేస్తూ రామాయణం మనం వింటూ ఉంటే సంతోషంగా హనుమంతుడు కూడా గం గెంతులు వేస్తున్నట్టుగా భావన చేస్తూ మనని అనుగ్రహిస్తున్నట్టుగా భావన చేస్తూ హనుమతో పాటుగా మనం కూడా శ్రీరామనామాన్ని చెప్పుకుందాం श्रीराम 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 ऐदवश्लोकं स्वयंभूः शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ॐ पुष्कराक्षाय नमः ॐ पुष्कराक्षाय नमः ॐ पुष्कराक्षाय नमः